హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బ్యారేజీలకు సంబంధించి, రిజర్వాయర్లకు సంబంధించి ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మించేటువంటి నిర్మాణాలలో ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని బ్యారేజీలకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటే, మొన్నటికి మొన్న మేడిగడ్డ బ్యారేజ్, ఇవాళ చూస్తే అన్నవరం బ్యారేజ్. అన్నవరం బ్యారేజ్కి ఏమైంది, మేడిగడ్డ బ్యారేజ్ ఏమైంది అని చూస్తే, మేడిగడ్డ బ్యారేజ్లో దాదాపుగా పిల్లర్స్ అరౌండ్ ఒక 4-5 పిల్లర్స్ ఒకేసారి కుంగిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈరోజు అన్నవరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టులో కూడా అదే పరిస్థితి ఏర్పడింది, ఏకంగా భుంగేపడింది. అయితే దీంట్లో ప్రధానంగా రావడానికి అండ్ దాంతోపాటుగా ఈ బ్యారేజ్కి సంబంధించి ఎంత స్టోరేజ్ ఉంది, మేడిగడ్డకి సంబంధించిన స్టోరేజ్ చూసుకుంటే 16 టీఎంసీల స్టోరేజ్ ఉంది. అండ్ దాంతోపాటుగా ఈరోజు మనం చూసుకుంటే అన్నారానికి సంబంధించినటువంటి బ్యారేజ్లో 7 టీఎంసీల స్టోరేజ్కి సంబంధించినటువంటి ఇది ఒక బ్యారేజ్ని నిర్మించడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఇది వాగులో నుంచి వెళ్తున్నటువంటి అన్నారం ప్రాజెక్టుకు సంబంధించి, ఇసుక మొత్తం కూడా వాగులో ఉన్నటువంటి ఇసుకకు సంబంధించి మొదట పూర్తి స్థాయిలో కూడా ఒక కాంక్రీట్ బెడ్ని వేయడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో ప్రధానంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అంశము, దానిపైన పిల్లర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 66 గేట్లతో పాటుగా 1.2 కిలోమీటర్ల దూరంగా 2 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లలో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిర్మించడం జరిగింది. అయితే ఈ బ్యారేజ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో ఏర్పాటు చేయాల్సినటువంటి ఒక ఇసుకకి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఆ సాయిల్ కింద ఆల్రెడీ గ్రానైట్ ఒక స్టోన్ ఉంది, ఆ స్టోన్కి మధ్యలో ఇసుక ఉంది, ఆ దానిపై నుంచి వాటర్ వెళ్తున్నాయని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు అప్పటికే దానికి ఒక రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలోనే దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి అన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వైఖరి వల్ల ఈ ఘటన జరిగింది అని చెప్పేసి పలు ఇంజనీర్ అధికారులు చెప్తా ఉన్నారు. అదే పాయింట్ని కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా లేవనెత్తి మాట్లాడుతున్నాయి. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు ఏమనుకుంటున్నారు, అధికార పార్టీ దీనికి ఏం సమాధానం చెప్పబోతా ఉంది, దీనిపై చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా బీజేపీ పార్టీ నుంచి సునీల్ కుమార్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు, అండ్ అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సాంబశివరావు గారు, మరొక బీజేపీ మిత్రుడు పెద్దపల్లి జితేందర్ గారు కూడా ఈరోజు మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఇద్దరు గెస్టులు కూడా ఈరోజు రాబోతా ఉన్నారు. ఒకరు అక్కడ మనకు కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి మేడిగడ్డకు సంబంధించి జితేందర్ రెడ్డి గారు మాట్లాడబోతా ఉన్నారు. అన్నారానికి సంబంధించి మనకు సునీల్ గారు కూడా ఈరోజు మాట్లాడబోతా ఉన్నారు. దీనిపై చర్చ కొనసాగిద్దాం. సో సునీల్ గారు, సో అన్నారం బ్యారేజ్ మరి కుంగింది, అక్కడ ఒక భుంగ ఏర్పడింది, ఆ భుంగ ఏర్పడి ఆల్మోస్ట్ మొదట 4 పిల్లర్ దగ్గర ఏర్పడిన నేపథ్యంలో ఆ తర్వాత 38, 39, 40 పిల్లర్ల వద్ద కూడా భుంగ ఏర్పడి ఒకేసారి ఆ ఇసుకతో కూడా మొత్తం వెళ్ళిపోతుంది అనేది స్థానికుల వీడియో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంది. సో మరి మీరు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేక ఫండ్స్ తీసుకొస్తా ఉన్నాము, కేంద్రం నుంచి పెడుతున్నాము అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి కట్టిన నిర్మాణాల బ్యారేజీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తామంటే అది ఇసుక కొట్టుకపోతుంది, ఆ ఇసుక కొట్టుకపోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి ఏం చెప్తారు మీరు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. అట్లాగే కాంగ్రెస్ శివకుమార్ గారికి, బీఆర్ఎస్ నేత మా సాంశరావునకు, ప్రణయ్ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రణయ్ గారు, ఈ ప్రాజెక్టుల విషయంలో మా మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కానీ, ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్న తరుణ్ చుగ్ గారు కానీ, కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం అని చెప్పేసి అనేక మీటింగులలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పెద్ద ప్రాజెక్టులను పట్టుకొని వాళ్ళు ఎంత అంటే కేసీఆర్ గారికి ఒక ఆతృత, నేను కంప్లీట్ చేయాలి, నా టర్మ్లో ఇది అయిపోవాలి, దాని నాణ్యత లేదు, దానికి ఉన్న ఇంజనీరింగ్ విభాగాన్ని చూసుకోరు, అన్ని ప్రాజెక్టులు కూడా ఆగం చేసుడే. ఇప్పుడు అన్నారం ప్రాజెక్టులో మన 7 టీఎంసీల నీటరు వాటరు ఉన్నటువంటి స్టోరేజ్ దానికి ఇవాళ నిజంగా చూస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. అంటే ఏంది వీళ్ళకి ఎందుకు ఈ ఆతృత, దేనికోసం అంటే, ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుంది అని అంటే దాని మీద ఇవాళ నిజంగా ప్రజలు పట్టం కట్టిరు కేసీఆర్ గారికి, అయ్యా నువ్వు ప్రభుత్వం వేయలు, నిజంగా ప్రాజెక్టులు కడుతున్నావు, చాలా సంతోషం, రైతులు సుభిక్షంగా ఉండాలనే మీ ఆలోచన మంచిదే, కానీ ఈ ఆలోచనలలో ఈ నయవంచన అంటే ఎట్లా అంటే, ఇప్పుడు అందరినీ బెదిరించి ఈ ఇంజనీరింగ్ వల్ల ఒకటి ఉంటుంది, నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి మాట్లాడుతున్నా, ప్రాజెక్టులు కట్టాలంటే ఇప్పుడు మనకంటే ముందు ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి, అవి నిజంగా ఇప్పటికీ సజీవ సాక్షులుగా నిలబడ్డాయి, వాటి ముందు ఇలా వికరించిన పాలవుతుంది కదా,
టోటల్ తెలంగాణ సమాజాన్నే వెక్కిరించిన పాలైనట్టుగా బీఆర్ఎస్ వ్యవహరించింది. నేను ఎందుకోసం అంటున్నంటే, మీ కమిషన్లు కావచ్చు, మీ లావాదేవీలు ఏమున్నా చూసుకోండి, కానీ కనీసము భవిష్యత్ తరాలకు ఉపయోగపడకుండా, ఇప్పుడు నా జవహర్ లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ గట్టి ఆయన చనిపోయినా కానీ ఇలా ఆయన పేరు స్థిరస్థాయిలో ఉంది. కాంగ్రెస్ కూడా ఇలా మేము జబలు చేసుకొని, రేపు బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకొని ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంది? ఇలా కేసీఆర్ మన జాతిపిత అంటారు, లేకపోతే కేసీఆర్ గారు తెలంగాణ సరే ఎవరన్న కావచ్చు, చేసింది ఏంది ఇక్కడ అంటే? ఇక్కడ రెండు గమనించాలి ప్రణయ్ గారు. ఒకటి ఏంటంటే, ఆయన దొరతనము పెద్దరికంలో నేనే ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద సుప్రీం. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్షాల సూచనలు తీసుకోరు, ప్రతిపక్షాలకు ఎట్లాంటి అవకాశం ఇవ్వరు, కనీసం ప్రాజెక్టులు సందర్శిస్తామంటే కూడా అనుమతి ఇవ్వరు. ఇవాళ జరుగుతుంది ఏంది, నిజంగా ప్రతిపక్షాల వాళ్ళు పోతే, అంటే ప్రతిపక్షాల వాళ్ళు ఇవ్వండి, అఫ్కోర్స్ ఈయన ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే, ఈయన ముఖ్యమంత్రి అయినా, ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అయినాకనే కదా ముఖ్యమంత్రి అయింది. వీళ్ళను చాలా ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలను, ఇతర పార్టీల వాళ్ళను ఒక చిన్న చీమల్లాగా, లేకపోతే ఒక పనికిరాని వ్యక్తుల్లాగా చూసి ఇలా టోటల్గా కక్కుర్తి పడి కమిషన్ల కోసం ఇదంతా అన్యాయం జరిగింది. ఈ ప్రాజెక్టులు నిజంగా ఇవాళ ఒకవేళ అన్నారం బ్యారేజో, లేకపోతే మేడిగడ్డ బ్యారేజో, ఇది కూలిపోతున్నా, ఇది జరుగుతున్నా, ఎంత నష్టం అంటే, వీటి మీద ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తా ఉన్నారు, దీంట్లో కేంద్రం వాటా ఉంది, ఇవన్నీ ఈ ప్రాజెక్టులలో ఎంతవరకు మీరు ఏం సఫలీకృతమైనట్టు, ఎవరిని మోసం చేసినట్టు? మేమేమంటున్నాం అంటే, ప్రతీది కూడా అయ్యా ఇళ్ళ కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, మునగదాకా ముఖ్యమంత్రి కాదు, ఇళ్ళ ముఖ్యమంత్రి రేపు దిగిపోతావచ్చు, లేకపోతే రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు. మేమేమంటున్నాం అంటే, ప్రజాసొమ్మును, ప్రజాధనాన్ని అన్యాయంగా అక్రమంగా వాళ్ళు లోపలేసుకొనియడం వలనే ప్రాజెక్టు ఫెయిల్ అయినాయి అనేది బీజేపీ ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ప్రజాధనం అనేది కేసీఆర్ సొత్తు కాదు. కేసీఆర్ గారు ఏం చేయాలి, ఇవాళ ఆయన ఫామ్ హౌస్ కట్టుకుంటే ఫామ్ హౌస్లో ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకో, కానీ ప్రజాధనంలో ఇవాళ మీరు తీసుకోండి, యాదాద్రి తీసుకున్నామండి, యాదాద్రి అది మంచి బంగారం వసూడు గుడి, సరే కూలగొట్టినవు, కట్టినవు, చేసినవు, చిన్న వర్షానికి రోడ్లు పడే అదివాయ మొత్తం వ్యవహారం అంతా మనం మీడియాలో చూసినాం. అంటే కనీసం ప్రాజెక్టులను మోసం చేసేవి, రైతులను మోసం చేసేవి, దేవుళ్ళకు కూడా శటగోపం. నిన్న కాక మొన్న కట్టినటువంటి ఒక్క నిమిషం అండి, ఈవెన్ దో మన సెక్రటేరియట్ కూడా చూసుకుంటే, సెక్రటేరియట్ ముంగట నేను మొన్న కేటీఆర్ గారి బర్త్డే రోజే, ఆ రోజు ఎంత పెద్ద వర్షం అంటే హైదరాబాద్లో మీరు రికార్డులు తీయచ్చు, నేను స్కార్పియో కాబట్టి అట్లా పోగలిగిన ప్రతి బండి కూడా వెళ్ళిపోతా ఉంది. అంటే ఒక స్విమ్మింగ్ పూల్ కంటే లోతుగా ఉంది, బండ్లు పోతే మునిగేటట్టు ఉంది, పక్కనే హుస్సేన్ సాగర్ ఉందండి, ఇంకా అవుట్లెట్ వాటర్ దాంట్లో కనెక్షన్ ఇచ్చే ఆలోచన కూడా లేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం అంటే ఏం చేస్తా ఉన్నారు? ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను, తర్వాత మీరు అవకాశం కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ అమరవీరుల స్థూపం అని కట్టారు, అమరవీరుల స్థూపం ఒకటే ఉంటుంది ఎప్పుడైనా, ఆ అమరవీరుల స్థూపాన్ని కూడా మళ్ళీ కాదని చెప్పేసి ఏదో అమర జ్యోతి అనో దానికి ఏదో పేరు పెట్టి కొంచెం పక్కన పెట్టి కట్టారు దాన్ని. ఆ స్టీల్ ప్లేట్లు అన్ని జర్మన్ నుంచి తెప్పించారు. ఇవాళ మీరు ఒక హాఫ్ కేజీ ఏదన్నా గోల్డ్ ప్లేటెడ్ కానీ సిల్వర్ ప్లేటెడో కనీసం ఇత్తడి ప్లేటెడో ఆడు హుస్సేన్ సార్ కాడ ఇలా తగిలేస్తే 24 అవర్స్ లోపల కర్రగా ఇనుములాగా మారుద్ది. అంటే కనీసం ఆ సోయి కూడా లేకుండా ఇలా తెచ్చారు, జర్మనీ ప్లేట్లు పెట్టారు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడు పరంచలు కట్టి తుడుస్తూనే ఉంటారు, ఎన్ని ఏళ్ళు తుడుస్తారు? అంటే మేమేమంటున్నాం అంటే, వీళ్ళకి ప్రాజెక్టుల మీద, ప్రాజెక్టులు మంచియే, ఆతురత ఉంది, చాలా మంచిదే, కానీ దాన్ని అన్యాయంగా మోసం చేసి ప్రజాధనాన్ని ఇట్లా అన్యాయం చేయడం మాత్రం బీఆర్ఎస్కు తగదు. అందుకే శిశుపాలనలాగా పాపం నిండింది కాబట్టి ఎలక్షన్ టైంలో అన్ని ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఇవి ఖచ్చితంగా రేపు వాళ్ళకు తగిన గుణపాఠం తప్పక చూపిస్తాయని నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ప్రాజెక్టులకు సంబంధించి? మీరు కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ కూడా ఒక స్టాండర్డ్ బై స్టాండ్ బై ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు, బట్ అదే స్టాండ్ బై ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ రోజు కేసీఆర్ నిర్మిస్తున్న నిర్మాణాలలో కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. సో మొన్న ఒక ప్రాజెక్టు, నిన్న ఒక, ఈ రోజు ఒక ప్రాజెక్టు. సో దీని అంతకు సంబంధించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తా ఉంది దీనికి? ముందుగా అమాన్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న వారికి, మీకు అందరికీ నమస్కారం. ఒకటేమంటే, ఫస్ట్ కేసీఆర్ ఇందుకే పుట్టిండేమో అనేది ఒక మాట మాట్లాడతారు కేసీఆర్ ఎప్పుడు. అంటే కేసీఆర్ పుట్టింది అబద్ధాలతోని, అబద్ధాలు మాట్లాడడానికి, ప్రజలను మోసం చేయడానికి, ప్రాజెక్టుల పేరు మీద వీళ్ళు డబ్బు దోసుకోవడానికి. వీళ్ళు ఏ పని చేసినా ఈరోజు ఇప్పటి వరకు ప్రజలకు చేసిన స్కీమ్లు కానీ, ఆ స్కీమ్ వల్ల ఖచ్చితంగా స్కామ్లు ఉన్నాయి. వీళ్ళు మొత్తానికి కేసీఆర్ ఎట్లా అంటే, ఆయన చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు, మాయ మాటలు. ఎవరికి దానివల్ల బెనిఫిట్ అయ్యేది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి, లేకపోతే ఆయన అనుచరులకి, లేదు అనుకుంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకి. తెలంగాణ రాకముందు
ఆ తెలంగాణ వాళ్ళ జాగు ఆంధ్ర వాళ్ళే బాగు అన్నాడు. ఈరోజు తెలంగాణలో ఇంత మంచి ఇంజనీర్లు ఉన్నప్పుడు, ఇప్పుడు మా సునీల్ బాబు ఇప్పుడే చెప్తుండు నేను కూడా ఇంజనీర్నని, అయితే ఇటువంటి ఇంజనీర్లు లేకపోతే ఇంకా పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు తెలంగాణలో, వాళ్ళని ఇడిసబెట్టి నువ్వు ఆంధ్ర వాళ్ళకే నువ్వు ఈ 100,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చి ఈరోజు దాంట్లో వాళ్ళ దగ్గర హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ కమిషన్లకు కకృతి పడి ఈరోజు వాళ్ళు ఏదైతే కట్టిన కాళేశ్వరం అంటే దాని గురించి పెద్ద ఇది చేసి తర్వాత దాన్ని ఒక హైప్ తీసుకొచ్చి ఢిల్లీకి అన్ని తీసుకొచ్చి ఈరోజు బీజేపీ వాళ్ళది కూడా ఇంట్లో చాలా తప్పు ఉంది. ఎందుకంటే సెంట్రల్కే వచ్చిన మినిస్టర్స్ కానీ లేకపోతే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి బోత్ అచ్చా కాళేశ్వరం బోత్ అచ్చా మన కేసీఆర్ అని చెప్పి వీళ్ళు ఆయనకు బిరుదు ఇచ్చిపోయినారు. ఆ బిరుదు చూసినాం ఈ రోజు ఆ బిరుదు. తర్వాత ఇంకోటి ఏమంటే మొన్న రీసెంట్లీ మనం చూసింది ఏంది, వర్షాలు ఎక్కువ పడినప్పుడు బాహుబలి మోటార్స్ అని చెప్పినారు, అది పెద్ద అన్నారు. తర్వాత ఇంజనీర్ అసలు డీప్ ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇంకా నడ్డా గారు కానీ మీ బీజేపీ ప్రభుత్వంలో ఎవరన్నా కాళేశ్వరం డిపిఆర్ అడిగినరా, ఆయన డిపిఆర్ సబ్మిట్ చేసిందా? ఇప్పటి వరకు లేదు. అంటే మొత్తానికి ఈ రోజు ఆయన చేసిన ప్రాజెక్టు సొంత ప్రాజెక్టు, ఆయన సొంత ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకుంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అనేది కేసీఆర్ ఒక ఆలోచన. నేనే కాంట్రాక్టర్ ని, నన్ను మించిన ఇంజనీర్ లేడు, నన్ను మించిన అది ఒక మంచి క్యాబ్ పెట్టుకుంటాడు కౌబాయ్ క్యాబ్ పెట్టుకొని ఆ క్యాబ్ ఆ కౌబాయ్ పెట్టిండు క్యాబ్ పెట్టిండు అంటేనే ఈ ప్రజలకు టోపీ పెడుతుండు అనేది మనం ఈ రోజు మటుకు ఈ 9.5 సంవత్సరాల మనకు అర్థమైతుంది. అంటే మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం, మొత్తానికి జూటా ప్రభుత్వం, ఇదో పబ్లిక్ చూతియా బనారా ఈ 9.5 సాల్సే పబ్లిక్ హౌలా కర్రా ఆర్ జో బి స్కీమ్స్ కర్రా ఉస్మే సే పబ్లిక్ కు ఫైదా కమ్ హై టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు జాదా హై వో భీ హమారే సామశివరావు భాయ్ కే ఐసా నహీ హై వో బడా బడా లీడరో కు దే రహే హై ఈ లోగా ఖాలీ అభి హమ్ బాత్ కరే తో హమారే బాత్ కు ఉల్టా బాత్ కర్నా బస్ ఉత్తా హై ఈ బిఆర్ఎస్ లీడర్లది. ఎందుకంటే వాళ్ళకి అనగానే కింది స్థాయి లీడర్లకు ఉద్యమకారులకు బాగా కోపం వస్తుంది బీఆర్ఎస్ వాళ్ళకి. ఉన్న టిఆర్ఎస్ పేరు కూడా పోయింది, టిఆర్ఎస్ కూడా అని చెప్పడానికి లేదు, కొత్త పార్టీ వచ్చేసింది. ఒక్కసారి సాంబశివరావు గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి మనము జితేందర్ దగ్గరికి వెళ్దాం. ఆయన మనకు కరీంనగర్ కి సంబంధించినటువంటి మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ ను ఆయన అక్కడికి వెళ్లి చూసినటువంటి వ్యక్తులు. సో జితేందర్ గారు, మేడిగడ్డకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ లో ఎదుర్కొన్నటువంటి ఘటన ఈ రోజు మళ్ళీ అన్నారంలో చోటు చేసుకుంది, దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? మేడిగడ్డ అన్నారం ఛానల్ ఉన్న అందరికి, ప్రేక్షకులందరికి నమస్కారం, మరియు ప్యానెల్ ఉన్న వాళ్ళందరికి కూడా నమస్కారం. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ చూస్తే మాత్రం అతి దయనీయ పరిస్థితిలో ఉన్నది. ఆడ కుంగపడ్డది ఎంత ఉన్నది అంటే అది అతి దారుణంగా ఉన్నది. ఆ చూస్తే మాత్రం అక్కడి వైపు చూస్తే మాత్రం పోలీసులు కూడా దగ్గర రాణిస్తున్నారు. అప్పుడు బ్యారికేడ్లు మెయింటైన్ చేసిండ్రు, ఆ బ్యారికేడ్ ఆపుతున్నారు, దాని దాటని కూడా ఇస్తలేరు. అంటే ఇన్ని రోజులు మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి అందరిని తీసుకుపోయి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్లే చేసినాం, మేము అట్లే చేసినాం అని చెప్పుకుంటా చూపెట్టడం జరిగింది. మరి ఇవాళ మీరు చేసిన తప్పుదం ఏదైతే ఉన్నదో, మీరు అది ఎంతవరకు ఆ తప్పిదం ఎట్లుందో ఇప్పుడు కూడా బస్సులు పెట్టి అందరిని తీసుకుపోయి మీరు చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆడ ఒక పెద్ద లోయ లెక్క కిందికి నీళ్లు వస్తూనే ఉన్నాయి. దాన్ని రేపు రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ నిన్న మొన్న పేపర్లు ఇచ్చిండ్రు, ఆ మళ్ళీ రీడిజైన్ చేయాలని చెప్పి మళ్ళీ దాన్ని ఖచ్చితంగా 9, 10, 11 గేట్ల దగ్గర ఖచ్చితంగా మరమ్మతులు చేసి మళ్ళీ కొత్త కట్టాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఇంతవరకు ఇవాళ మీరు చూడడం జరిగితే బాహుబలి మోటార్స్ మొన్న మునిగినప్పుడు కూడా మీరు ఎట్లాంటి ప్రోగ్రామ్ పెట్టలేదు. మీరు చేసినది ఒక చిత్తశుద్ధి లేని పని. మీరు ఏదైనా ఉంటే అట్టాసంగా మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు, కానీ మీరు ఎట్లాంటిది ఏం చేస్తున్నారు అనేది కూడా పబ్లిక్ కి తెలుసు. ఇవాళ మీరు చేసేది అంతా ఒక మసిబొడి పెట్టి అందరికి చూపించినట్టు, నేను ఒక పెద్దగా చేస్తున్న ప్రాజెక్ట్ అని చూపించిండు, నువ్వు చేసేది ఎంతవరకు కరెక్ట్ ఉంది అని చెప్పి కూడా ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, ఇవాళ ప్రశ్నిస్తున్నారు కూడా. ఇది ఎంతవరకు మీరు చేసింది, ఆ ప్రాజెక్ట్ ని ఎంత ఫెయిల్యూర్ చేసిండు, అసలు ఇది తెలంగాణ ప్రొజెక్షన్ ప్రాజెక్ట్ కింద చూసిండు. ఇందాక కాంగ్రెస్ ప్యానలిస్ట్ గారు చెప్తున్నారు, మేము బీఆర్ఎస్ మేము దీనికి నేషనల్ హోదా ఇచ్చినాం, అందరు బాగున్నదని చెప్పి అంటున్నారు. దీనికి నేషనల్ హోదా ఎక్కడ ఇవ్వలేదు. దీని గురించి కూడా డిపిఆర్ సబ్మిట్ చేసి చేయమని చెప్పిన కూడా ఇక్కడ
ఉన్నట్టే సబ్మిట్ చేయలే, దీన్ని నేషనల్ హోదా కింద కూడా తీసుకోలేదు. ఏ బీజేపీ దాని గురించి దానికి తెలుసు, అక్కడ ఉన్న ప్రాజెక్ట్ ని ముందు ముందు ఇది ఎట్లాంటిది వస్తుంది, ఎట్లయితుంది అనేది కూడా అక్కడ ఉన్న పరిశీలన తెలుసుకొని దీనికి నేషనల్ హోదా ఇయ్యది మాత్రం రేపు ఉంటది అని చెప్పి తీసుకున్నారు. కానీ అదే విధంగా ఏదైతే అడిగినామో అదే విధంగా ఇవాళ జరగడం కూడా జరిగింది. ఒకసారి అధికార బీఆర్ఎస్ పార్టీ మిత్రుడు సాంబశివరావు గారు అండ్ మనం ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సాంబశివరావు గారు, మరి ఈరోజు మీరు కట్టినటువంటి బ్యారేజీలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే పూర్తి స్థాయిలో కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం ఒకసారి శివకుమార్ గారు, ఈ బ్యారేజీలకు సంబంధించిన విషయంలో అండ్ అంతకన్నా ముందు ఒకసారి మనము మన సునీల్ అన్న గారితో మాట్లాడదాం. ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థి కనుక, సో ప్రతి దాంట్లో ఒక బ్యారేజ్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటి కెనాల్స్ పైన వాగుల పైన చేసేటప్పుడు దానికి ఒక బెడ్ ఏదైతే మనం ఏర్పాటు చేసిన కాంక్రీట్ బెడ్తో పాటుగా కటాఫ్ వాల్ ని కూడా ఏర్పాటు చేస్తారు. అంటే కింది నుంచి కటాఫ్ వాల్ కి సంబంధించిన నేపథ్యంలో వాటర్ ఫ్లో అయినప్పుడు ఆ ఇసుక కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఇంకా ఏమైనా ఇసుక రేణువులు ఇట్లాంటివి కూడా వెళ్లకుండా అంత ఫ్లోట్ ఒకేసారి వచ్చినప్పటికీ కూడా అక్కడే స్ట్రక్ అయ్యేటట్టుగా ఏర్పాటు చేస్తారు. సో ఈ బ్యారేజ్లకు కటాఫ్ వాల్ ఏర్పాటు చేస్తే ఇలాంటి పరిస్థితి ఎందుకు అంటే రాకపోవచ్చు మేబీ, బట్ కటాఫ్ వాల్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఉన్నా కూడా ఎందుకు వచ్చింది? కటాఫ్ వాల్ అనేది వాళ్ళు ఏంటంటే మీద మీద కట్టిండ్రు, ఇప్పుడు అది ఇసుక ప్రాంతం. ఇసుక ప్రాంతంలో నిజంగా ఎంత పెద్ద ప్రాజెక్టులు కూడా ఈవెన్ మనం సౌదీ అమెరికా దుబాయ్ ఈ ప్రాంతాలు చూస్తే కంప్లీట్ ఇసుక ప్రాంతాల మీద 110 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టే టెక్నాలజీ, అంటే వాళ్ళు మంచి బ్రహ్మాండమైనటువంటి ఇంజనీరింగ్ల సహాయం తీసుకొని మంచి పరిజ్ఞానం వాడి కడతారు. ఇక్కడ ఏం జరిగిందంటే కేవలం ఇసుక తోడి కొంచెం లోతు మట్టుకు మాత్రమే పోవడం జరిగింది. ఆ కొంచెం లోతుకు పోయిన తర్వాత ఇప్పుడు మీరు అన్నటువంటి సైడ్ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటర్ ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడైతే బేస్ లెవెల్లో ఒక రాక్ అంటే మంచి బ్రహ్మాండమైన స్టాండర్డ్ ఫౌండేషన్ ఉంటుందో ఆ ఫౌండేషన్ మీద నుంచి మాత్రమే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తున్నా కదండి, వీళ్ళు ఆగం ఇది అయిపోవాలి, ఇలా చేయాలి, రేపు రిపేర్ కొట్టాలి అంటే కేసీఆర్ గారు ఆ మధ్య ఆరోగ్యం కూడా బాగాలేకుండే, అంటే ఏదన్నా కానీ నాది అయిపోవాలి, నా పేరు ఉండాలి. ఈవెన్ యాదగిరి గుట్టలు కూడా మీరు చూశారు. సో ఈ రకంగా ప్రతి ప్రాజెక్టులో వీళ్ళ తొందరపాటుతనమే ఫెయిల్ చేసింది ఒకటి. రెండవది ఏంటంటే ప్రభుత్వం దగ్గర జవాబుదారితనం లేదు. జవాబుదారితనం లేకపోవడం వల్లే జరిగింది. మీకు ఇంకో విషయం కూడా తెలియదండి, మా దగ్గర ఇప్పుడు కరీంనగర్ ఎల్ఎండి డ్యామ్ అని ఉంటుంది, లోయర్ మానే డ్యామ్, దాని తర్వాత మిడ్ మానే డ్యామ్ అని మా దగ్గర కొత్త కట్టిండ్రు. అయ్యో కట్టిండ్రు లేదో కథం, వాటర్ వదిలిపెట్టినాక 15 రోజుల లోపలనే కట్ట గుంగింది అని చెప్పేసి వస్తే మళ్ళీ మొత్తం నీళ్ళన్ని కిందికి వదిలిపెట్టి దాన్ని అది చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ డ్యామ్కు వాల్ అనేది చేయడం జరిగింది. అంటే వీళ్ళు ప్రతి దాంట్లో ఈవెన్ ఈ మిషన్ భగీరథ పైపులలో కూడా వాళ్ళు ఎంత నిసిగ్గుగా మాట్లాడిందంటే అప్పుడు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి గారికి వత్తాస పలుకుతారు. రోడ్ పంట పోతా ఉంటే పైపులు పగిలి దాదాపు 0.5 కిలోమీటర్ పైకి వెళ్ళి చిమ్ముతా ఉంటే అరే మేము ట్రయల్ చేస్తుంటే ట్రయల్లో వాటర్ దిమ్మాయా అండి అన్నారు. అంటే ఆ ఫెయిల్యూర్స్ కూడా వాళ్ళు ట్రయల్ కింద మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మా ట్రయల్ చేసిందా ఈ ప్రాజెక్టులన్నీ కూడా? రేపు పొద్దున ఇన్ని లక్షల ప్రాజెక్టులు అయిపోయినాయని చెప్పి మేము ఇంత గొప్ప ఇయ్యాలా? నిజంగా బీజేపీ జాతీయ హోదా ఇయ్యేందుకు కారణం ఏంటంటే వాళ్ళు డిపిఆర్ సమర్పిస్తే దాన్ని నిష్ణాసితులైనటువంటి మంచి విశ్లేషకులకు అప్పచెప్పి వాళ్ళతో పాటు వాళ్ళు ఓకే అనుకుంటే దాన్ని సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇయ్యలో వీళ్ళు అడగంగానే వీళ్ళకు దేనికి పడితే దానికి జాతీయ హోదా ఇచ్చి కేటీఆర్ గారు పలు మార్లు కేసీఆర్ అయితే 100 సార్లు అన్నాడు. సునీల్ గారు ఒక్కసారి మనతో పాటుగా బీఆర్ఎస్ మిత్రుడు సాంబశివరావు గారు అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు గారు, మరి ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి గతంలో జరిగిన ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సరే దాని కింద ఉన్నటువంటి ఇసుక కుంగింది, దానివల్ల జరిగింది ప్రమాదం అంటున్నాం. బట్ ఈరోజు అన్నారం ప్రాజెక్టుకి సంబంధించి మాట్లాడుకుంటే ఇసుక దాని కింద నుంచి ఒక బొంగ ఏర్పడి ఆ బొంగ నుంచి వెళ్ళిపోతుంది, అక్కడ స్థానికులు చూసి ఇసుక బస్తాలను తీసుకొచ్చి అందులో వేస్తున్న సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయనంటే బీజేపీ పార్టీ కేసీఆర్కి తొందర అంటుంది, కాంగ్రెస్ పార్టీ ఏమని ఉంటుంది క్లియరెన్స్ తీసుకోకుండా నిర్మాణాలు చేసిన కనుక ఈ రోజు ఇటువంటి దుస్థితికి పాల్పడుతుంది అని చెప్తా ఉన్నారు. సో దీనికి ఏం చెప్తారు మీరు? నమస్కారం. అట్లాగే మన సునీల్ గారికి కూడా నమస్కారం, మా మాటల మాత్రం నమస్కారం. ఇప్పుడు కాదన్న నాకు ఒకటి అర్థమైతలేదు, ముగ్గురిని వరుసగా విమర్శించిన వాళ్ళు పెట్టి వాళ్ళకి టైం ఇచ్చినాక వాళ్ళు ముగ్గురు విమర్శించినాక లాస్ట్ లో వచ్చి ఆశించి అన్నాను వెళ్ళి ఒక కింద ఇసుకొచ్చింది దాని కింద బుర్ర వచ్చింది
ముగ్గురు మాట్లాడుతుంటే వాళ్ళ డైరెక్టర్ బాయ్ చేసి పెట్టి ఆఫీసులు వాళ్ళ పోలీసు వాళ్ళని పెట్టి ఆఫీ లేకపోతే అన్న వాళ్ళు చూస్తే అది పరిశీలించవలసి ఒక మనిషి చచ్చిపోతే ఆ ప్లేన్ కూడా కేసీఆర్ మీద చెప్తారు మీరు కాబట్టి మీరు మంచిది పోలీసు వాళ్ళు పెట్టేవాళ్ళ ఎవరికో అది పోతే ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది కాదు కాదే నాకు ఒకటి అర్థం కాదు పిల్లలు ఇక్కడ స్కూల్ పట్టిన తెలిపారు ఏం మాట్లాడతారు పిల్లలు ఏం మాట్లాడుతుంటే అన్నా కేసీఆర్ గారు అంటే మీ టోపీ వేసుకొని మోసం చేస్తారు మీ పార్టీలో టికెట్ అనుకుంటే తిప్పు లేదు అనుకోవచ్చు ఇరవై కోట్లకు మీ పార్టీలో టికెట్ అనుకోని నువ్వు 50 ఏళ్ళ నుంచి పని చేస్తున్నావు మీకైతే టికెట్ తిప్పు లేదు మీకు మనసుకు తిప్పు లేదు పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్ద పత్రిక పార్టీ అని చెప్తున్నారు బిజెపి పార్టీ బిజెపి పార్టీ పెద్ద పార్టీ ప్రాజెక్ట్ కాడికే పోదాం ప్రాజెక్ట్ 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 చెప్పండి 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 జితేందర్ గారు ఒక్క నిమిషం జితేందర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం జితేందర్ గారు ఎస్ సాంబశివరావు గారు చెప్పండి 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 సామచారు కంటిన్యూ సామచారు కంటిన్యూ చేయొచ్చు కట్టినప్పుడు ప్రాజెక్టు కూడా ఒక్క చెప్తా ప్రణయ్ గారు కొండ దూరం చూడడానికి కొండతో తీసుకొని మీరు కూడా మీరు మీడియా ఛానల్స్ అంటే ఆ దాని మీద గుంపలు చేసి దాని మీద డిబేట్ పెట్టి చిన్న విషయాన్ని ఇబ్బంది చూపించి వందల కోట్ల రూపాయలు సాంబశివరావు గారు 100 కోట్ల రూపాయలు చిన్న విషయం అనిపిస్తుందా? ఒక పిల్లర్ అయితే ఓకే, మీరు అన్నట్టుగా ఒక పిల్లర్కు నేను కూడా అంగీకరించేవాడిని. 4వ పిల్లర్ దగ్గర స్టార్ట్ అయిన కుంగ 38, 39, 40 పిల్లర్ల దగ్గర కూడా అదే పరిస్థితి. స్థానికులు ఎవరో ఇక్కడ ఏంది రౌండ్ గా తిరుగుతుంది అని చెప్పేసి చూసేటప్పటికి ఆ ఉసుక అందులో నుంచి పోతుందంట. ఏదైనా మిస్టేక్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఏదైనా జరిగితే జరుగుతుంది పరంగా అంతేగాని దాన్ని భూతత్వంలో పెట్టి శ్రీల లాంటి మాటల మాంత్రికులను అక్కడ పెట్టి నువ్వు పెద్ద పెద్ద మాట్లాడి శివకుమార్ అన్న కూడా కేసీఆర్ గారు టోపీ పెట్టుకొని అంతటి మోసం చేస్తాడు. ఏందన్నా ఏమన్నా రిలేషన్ ఉందా? మన డాక్టర్ సార్ మాట్లాడినట్టు రిలేషన్ ఉందా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బిట్లాంటి మాటలా మాట్లాడే ఇదా పెద్దరికం మీద అడుగుతున్నారు. బిజెపి పార్టీ అని ఇతనితో బిజెపి పార్టీ వక్తలు పెట్టి మాట్లాడిపిస్తారా మీరు? ఒక బీఆర్ఎస్ నేతతో మాట్లాడాలంటే ఇద్దరు బిజెపి నేతలు కావాలి, ఒక కాంగ్రెస్ నేతలు కావాలని పెట్టించిన అన్న. అంటే మాకు అన్న ఒక్కరు చెప్తున్నా కాదు, అది జరిగింది ఇది జరిగిన తప్పు జరిగిందొచ్చు నేను కాదలట్లేదు, కానీ దాన్ని రెక్టిఫై చేస్తారు మంత్రులు ఇచ్చి లేకుండా ప్రాజెక్ట్ కట్టలేదు. బట్ మీ ప్రాజెక్ట్ ఇంజనీర్ మురళీరావు గారే చెప్తా ఉన్నారు కేసీఆర్ కొంచెం తొందరపాటుతోనే ఒకటేసారి టకటక పనులు కావాలని చేస్తేనే జరిగింది అని చెప్తా ఉన్నాడు ఆయన. ఒక మాట ఇంకా అయిపోయినాక మస్తుగా మాట్లాడతారు టీవీ గారు ఒకరు చెప్తున్నా టీవీ మురళీరావు గారు ఇంజనీర్ గారు చెప్పు నేను కాదనట్లేను, అది ఎక్కడ ప్రూఫ్ లేదు, ఆ మాట కూడా నేను వినలేదు, మీరు ఇక్కడ దగ్గర ఆ ఇసుక వచ్చిందని మీరు అంటున్నారు, మేబీ వచ్చిండొచ్చు అది చిన్న విషయమా, దాన్ని ఇంజనీర్స్ రెక్టిఫై చేస్తాను అదే పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళు చేస్తారు, దానికి మీరు అందరూ ఎందుకు ఇంకుపడుతున్నారు అని అడుగుతున్నా. ప్రజలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు పని మూసుకోలేదు అని చూస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలిసి ముఖ్యమంత్రి గారు పనితీరులో కేటీఆర్ గారు పనితీరులో మా పార్టీ పనితీరులో బీజేపీ పార్టీ పనితీరులో కాంగ్రెస్ పార్టీ పనితీరులో బీజేపీ పార్టీలో రోజు ఇద్దరు బూతులు ఇద్దరు వస్తున్నారు. జంపు జిల్లా ఆ బిజెపి బోతులు అంటాడు, రాబో ఆయన బోతులు అంటాడు, ఈయన బోతులు అంటాడు, బీజేపీ సాధించి ఒప్పుకుంటే పోతే ప్రాజెక్టులు పోయి ప్రాణాలు పోతాయంటే ప్రాజెక్టుల గురించి ఇగో సామాన్య గారు, ఇగో ఇగో మీ ఇంజనీర్ గారు, మీ ఇంజనీర్ గారు సామాన్య గారు, ఇది మీ ఇంజనీర్ గారు, ఇది మీ ఇంజనీర్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసిన ఇంజనీర్ గారు ఉన్నారో మీరు వాడినటువంటి మొత్తం అమౌంట్ ఇప్పటి వరకు ఏం జరిగింది మొత్తం డీటెయిల్స్ ఇచ్చిండు మీడియాకు, ఇది మట్టుకునే మాట్లాడుతున్నా నేను.
సరే, ఒక ప్రాజెక్ట్ అన్నగారు సాంబన్న గారు, ఇప్పుడు మీకు కూడా అపూర్వ అనుభవం ఉన్నది, ఒక బిల్డర్ గా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక దిట్టగా మీకు కూడా ఉన్నది, ఎక్కడ భూములు కొనాలి ఎక్కడ అమ్మాలి అనేది ఎంత నాలెడ్జ్ ఉంటుందో. ఒక కాల్వ నుంచి, ఒక కాల్వలో నుంచి ఒక మనం ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలి లేదంటే ఒక బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేయాలి అన్నప్పుడు దానికి ఒక బేస్మెంట్ కింద ఏదైతే ఉంటుందో దాన్ని కాంక్రీట్ బెడ్ ఒకటి వేసి దానికి ఒక ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక దాన్ని మనం ఒకటి వేస్తాం కదా, ఇది కట్ ఆఫ్ వాల్స్, ఆ కట్ ఆఫ్ వాల్స్ లో నుంచి కూడా దాటుకొని పోతున్నాయంట మీ కుంగలు, ఏది ఇసుక అంతా కూడా. అంటే మీ నిర్మాణ దశ ఎంత గట్టిగా ఉంది మీ ప్రాజెక్టుల నిర్మాణం? ఇంజనీర్ గానీ ఇంకెవరు గానీ అది కట్టినప్పుడు స్టాండర్డ్స్, నేషనల్ నేషనల్ ప్రాజెక్ట్ స్టాండర్డ్స్ అని కొన్ని ఉంటాయి, దాన్ని కట్టుకుంటారు. ఎవరైనా ప్రాజెక్టు అల్లా తప్పక తీసుకోరండి, ఎవరు తొందర పెట్టినా ఎవరు ఏం చేసినా కూడా ఆ నామ్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇప్పుడు ఇంకా మేము ఒక బిల్డింగ్ కడితే నామ్స్ పాటిస్తాం, 12 రోజులు క్యూరింగ్ కావాలంటే 12 రోజులు క్యూరింగ్ కావాలి, దట్ ఈస్ ద నామ్స్. వండర్ఫుల్ పాయింట్ చెప్పారు, ఇదే పాయింట్ మీద మాట్లాడదాం మేడిగడ్డకు సంబంధించి. కానీ మేడిగడ్డ ప్రాజెక్ట్ లో నిర్మాణ దశలో 5 రోజుల పాటు నిరంతరంగా దాదాపుగా కూడా 25,000 ఎక్యూబ్ టన్ల సిమెంట్ కాంక్రీట్ ను వాడి ప్రపంచ స్థాయిలో ఒకే 5 రోజులలో నిరంతరం పనిచేసిన ప్రాజెక్టు, ప్రపంచ వ్యాప్తంగా పేపర్ స్టేట్మెంట్ వచ్చిన ఒకేక రాష్ట్రం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, మేడిగడ్డ ప్రాజెక్టు. క్యూరింగ్ కావాలా, క్యూరింగ్ కావాలా, నీళ్లు పట్టాలా, అది ఎండాలా, మళ్ళా క్యూరింగ్ చేయాలా, మళ్ళా వాటర్ పట్టాలా, మీరు చెప్పిన పాయింట్ గా తీసుకొచ్చిన నేను. అదే చెప్తున్నా నేను, మీరు దయచేసి వినండి, మీరు చెప్తే వినండి. ఆ క్యూరింగ్ ప్రాపర్ గా కాలేదని మీకు ఎవరు చెప్పారు? ప్రాజెక్ట్ కి సిమెంట్ లో సమత ఉంటది, సిమెంట్ దానికంటే ఒక స్టాండర్డ్ ఉంటది, ప్రాజెక్ట్ లకి సిమెంట్ వేరే ఉంటది, మన కన్స్ట్రక్షన్ వేరే ఉంటది, క్వాలిటీ వేరే ఉంటది, దానికి కొంచెం గ్రేడ్స్ వేరే ఉంటాయి, వీటన్నిటికి వేరే ఉంటాయి. ఒక్కటి మీరు ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఆపాదించి పెద్ద మీద ఏదో బెనిఫిట్ పొందాలి, అక్కడ ఉన్న నాయకులు మాట్లాడి, కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడి ప్రజలు దప్పుతో పట్టించి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఏదో లబ్ధి పొందాలనుకుంటారు. తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు చేస్తున్నా. ఒక్కసారి జితేందర్ గారు, మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర ఇప్పుడున్న పరిస్థితి ఏంది? పోలీస్ వాళ్ళు ఎంతమంది నిలబడుతున్నారండి రాత్రి సమయంలో? రాత్రి కాదు పొద్దున కూడా, రాత్రి అంటే సరే ఎవరు పోకుండా ఆపుతున్నానని అనుకుందాం సార్ ఇప్పుడు. కానీ అక్కడ ఏం జరుగుతుంది పొద్దుంతా కూడా ఎవరిని పోనిస్తలేదు, ఎందుకంటే మేము పరిశీలన కచ్చినాం, మేము ఒక్కసారి చూస్తాం దీన్ని, అసలు ఏమైంది ప్రాజెక్ట్ ఎక్కడి వరకు ఉంది అనేది చూడడానికి వస్తే కూడా అది లోపల పోనిస్తలేరు. అంటే ఏం చెప్తున్నారు, చచ్చిపోతాడని భయపెడుతున్నారంట కదా? అదే అదే విషయం ఏం చెప్తున్నా, మీరు నేషనల్ స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ తో మేము కట్టినామని చెప్పి మీరు విషయం చెప్పిండ్రు, మీరు ఆ నేషనల్ స్టాండర్డ్స్ ఏదైతే మెయింటైన్ చేసిందో అప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి డిపిఆర్ ఎందుకు సబ్మిట్ చేయలేదని మేము మా క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్ని నామ్స్ మీరు ప్రకటించడమే, అన్ని నామ్స్ మేము ఫాలో అయినాం, A to Z నామ్స్ మా దగ్గర ఉన్నాయి, దాని తగ్గట్టే మేము ప్రాజెక్ట్ కట్టినామని చెప్పి కూడా సాంబశివరావు అనే చెప్తుండ్రు, సాంబనే చెప్తుండ్రు. మీరు ఆ సబ్మిట్ చేసిన, మీరు ప్రకటించినప్పుడు మీరు ఎందుకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ కి? మేము చేసిన ప్రాజెక్ట్ ఆలోచించాలి, మేము ఇంతవరకు ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయలేదు, మేము తెలంగాణకు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చినామని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. అదే విషయంలో మీరు డిపిఆర్ ఎందుకు సబ్మిట్ చేయలేదు? సాంబన్న గారు, దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వము జరిగిన విషయం మీద మేము తగు న్యాయ విచారణ చేసి ఇంజనీర్ల మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే అసలు లోపం ఎక్కడ జరిగింది తెలుసుకుంటారా, లేకపోతే ప్రతిపక్షాల మీద ఇట్లనే ఎదురు దాడులు చేసి బురద తల్లడమైనా? కనుక బీఆర్ఎస్ స్టాండ్ ఏందో చెప్పాలి. ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయింది, కళ్ళ ముందు కనబడుతుంది, అది ఆయన కాలువ కాదు, నా కాలువ కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, ప్రజల కోసం ప్రజల ధనంతో 100,000,000,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు కనీసం బీఆర్ఎస్ సమాధానం ఏందనేది మేము సవినయంగా అడుగుతున్నాం, దయచేసి చెప్పండి. ఒక్కసారి ప్రభుత్వ వైఫల్యమా, ఇంజనీరింగ్ వైఫల్యమా, కేసీఆర్ తొందరపడతామా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంజనీరు అనేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఒక
ఎంఓయూ చేసుకున్న తర్వాతనే అది చేయడం జరుగుతుంది. ఎంఓయూ చేసిన తర్వాత అక్కడ ఏమన్నా డిఫెక్ట్ వస్తే అది ఇంజనీర్ కి పడుతుందా లేకపోతే కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి పడుతుందా, సబ్ కాంట్రాక్ట్ అనేది ఎంఓయూ లో పర్ఫెక్ట్ గా దాన్ని ఇది రాసుకుంటారు. కానీ ఈరోజు ఈ కమిషన్లు తీసుకునే బీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు మంత్రులు వీళ్ళంతా వాళ్ళకి ఎంఓయూ కంటే మెంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్ కంటే కమిషన్ల మీదనే ఎక్కువ ఆశ ఉంది కాబట్టి ఇది ఏం జరుగుతున్నా సరేలే అనుకొని సర్దుకుపోయినారు కాబట్టి ఈరోజు ప్రాజెక్ట్ ఇంత పెద్ద నష్టం జరిగింది. ఒకటి ఏమంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి దేశంలోనే ఇంత తొందరగా కానీ ఇటువంటి ప్రాజెక్ట్ ఎవరు చేయలేదు. శివుని కాలపైన ఎట్లయితే గంగాదేవి ఎట్లా పొంగుతుందో అట్లా వస్తుంది కిందికి ఎన్ని వస్తుంది అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిసారి చెప్పింది. ఏడిగడ్డ కాడ నుంచి తీసుకుంటే సరిపోతుందని కానీ ఈయన రీడిజైన్ చేసి ఈయన కొత్త ఇంజనీరు మా సాంబశివరావు గారికి కోపం వస్తుంది. ఆయన ఎప్పుడైతే కౌబాయ్ టోపీ పెట్టిండు అంటే ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ కౌబాయ్ టోపీ పెట్టిండే ఖచ్చితంగా ప్రజలని టోపీ పెడుతున్నా మిమ్మల్ని ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు మన సునీల్ గారు చెప్పారు ఏమని యాదాద్రి గురించి అని చెప్పారు. యాదాద్రి దగ్గర 2,000 ఎకరాలు వాళ్ళ లిక్కర్ క్వీన్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ప్రాబ్లం చేసిండ్రు. తర్వాత ఇంకొకటి సెక్రటరేట్ గురించి ఆలోచిస్తే సెక్రటరేట్ కట్టిన కొత్తలని ఫైర్ వచ్చింది అది మర్చిపోయిండ్రు. వాళ్ళు వాళ్ళలోనే చెప్తున్నారు ఫైర్ వస్తే దానికి ఒక సంజాజీ చెప్పారు ఏమని అదొక టెస్టింగ్ అని సాంకేతిక లోపం సాంకేతిక లోపం అనేది తర్వాత మాట. బీఆర్ఎస్ గాని కేసీఆర్ ఏం చెప్పిండు మేము రేపు ఫైర్ ఫ్యూచర్ లో ఫైర్ వస్తే ఎట్లా కంట్రోల్ చేయాలనేది అదొక చేశామన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ చేసిండ్రు ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు నిల్వ పక్కన పెట్టు బ్యాక్ వాటర్ వచ్చి ఊర్లు మునిగిపోతున్నాయి ఇది పరిస్థితి. ఇంకోటి ఏమంటే వీళ్ళ దరిద్రం ఏంటంటే కేటీఆర్ మా రాహుల్ గాంధీ గారికి చెప్పిండు రాహుల్ గాంధీజీ ఆ భాస్కర్ రే ఆకే మారి కాళేశ్వరం దేకు అన్నాడు 2 రోజులు ఆ దేకరే తుమారే బిల్లర్స్పూరే జారే. ఓకే సాంబన గారు, సో మరి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఇప్పుడు? మీరు ప్రభుత్వ వైఫల్యం అంటారా లేకపోతే మా ఇంజనీర్ల వైఫల్యం అంటారా నిర్మాణం స్పీడ్ అవ్వడం వల్ల జరిగిందంటారా ఫైనల్ అంతే ఇక అది ఎలాంటి రూపం లేదు అది ప్రకృతి వల్ల జరిగింది. నమస్తే బాబాయ్ మాది ఎలాంటి తప్పు లేదు అధికార బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నది ప్రకృతి వైపరీత్యం వల్లనే జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంటుంది. ప్రకృతిలో అనేకం సహజం ఇట్లాంటి జరిగేది అని చెప్పేసి ప్రజలలో పోయి కూడా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సునీల్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ గారు, థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ జితేందర్ గారు. మొత్తానికి అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తానికి అయితే ప్రాజెక్టులు ఫెయిల్ అవుతా ఉంటే ఒకవైపు కుంగుతున్నాయి, కుంగడంతో పాటుగా ఆ ఇసుక ఏదైతే ఉందో ఇసుక అంతా కొట్టుకపోతుంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు మండిపడతా ఉంటే మేము కట్టిన ప్రాజెక్టులలో మేము కట్టిన నిర్మాణాల్లో ఏ ఒక్క ప్రాజెక్టు ఇటువంటిది రాలేదు, బట్ ఈ ప్రాజెక్టుకు మాత్రం ఎందుకు ఇట్లా వస్తామని నెక్స్ట్ ఏ ప్రాజెక్టు అని భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలు కనబడతా ఉన్నారు. ఆ స్థానిక బ్యారేజీల దగ్గర కూడా జనాలు అసలు ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి అన్నారం ప్రాజెక్టు తర్వాత అసలు బ్యారేజీల దగ్గరికి పోవాలన్నా కూడా భయపడుతున్నారని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు. బట్ ఇదంతా ప్రకృతి వైపరీత్యం వల్లే జరిగింది, ఇంజనీరింగ్ లోపాల వల్లే కొంత జరిగింది అని చెప్పేసి మాత్రం బీఆర్ఎస్ చెప్తారు. సో ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మన డిబేట్ పాయింట్ వాళ్ళకి చూస్తుండే అమ్మ న్యూస్ జనం కోసం నిజం కోసం.